हाय एवरीवन, वेलकम टू माय चैनल रियास वर्ल्ड। प्रपंच विंत प्रदेशाल गुरुंची इप्पुडु तेलुसुकुंदाम। मन प्रपंचम चाला अंदमैनदी, अंदुलो मनकु तेलियनिवि एन्नो अद्भुतमैन प्रदेशालु उन्नायि। प्रस्तुतं अलांटि 18 प्रदेशालु मनं तेलुसुकुंदाम, वाटि प्रत्येकतलु तेलुसुकोनि आश्चर्यपोदाम। ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూలమైనది। మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు, మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్ని, చిత్ర విచిత్ర ప్రదేశాలని సృష్టించి పెట్టింది। జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్లి రావాల్సిందే। అలాంటి 18 వరల్డ్ ఫేమస్ ప్లేసెస్ ఇప్పుడు తెలుసుకుందాం। సహజంగా చూసిన ప్రదేశాలే మళ్ళీ మళ్ళీ చూస్తే బోర్ కొడుతుంది కదా। ఇప్పుడు మనం చర్చించుకోబోయే ప్రదేశం మాత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, అంతలా అవి మనల్ని కట్టిపడేస్తాయి। వీటిలో కొన్ని ప్రదేశాలను చూస్తే మాటలకు అందనంత అద్భుతంగా ఉంటాయి, అవి మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి। మనలో చాలా మంది తమ జీవితంలో ఒక్కసారి కూడా రాష్ట్ర సరిహద్దులు దాటని వారు ఉంటారు। ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది, ఎన్నో అద్భుతాలని తనతో దాచుకొని ఊరిస్తూ ఉంటుంది। చూడాలని ఉండాలే గాని అవింతలకు అంతే ఉండదు। ప్రకృతి సీమలో అరవిడిసిన ఆ అందాల ప్రపంచాలని చూద్దాం, వాటికి ఎందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారో తెలుసుకుందాం। కొన్ని కొన్ని ప్రదేశాలు చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయి। ఈ త్రియాంజి పర్వతాలు అలాంటివే, అక్కడికి ఒకసారి వెళ్ళినా చాలు జన్మ ధన్యం అయిపోతుందని అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు। చైనా హువాన్ ప్రావిన్స్ లో ఉన్న పర్వతాలు సున్నపరాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరుచుకొని మంచు తెరల మధ్య మైమరిపిస్తాయి। పర్యాటకులు కేబుల్ కార్లో హ్యువాంగిష్ విలేజ్ కి వెళ్ళవచ్చు, అక్కడి నుంచి ఈ పర్వతాన్ని చూస్తే మతిపోవడం ఖాయం। అంతెందుకు అవతార్ సినిమాలో తెలియాడే పర్వతాలకు ఈ మౌంటైన్స్ ని ఇన్స్పిరేషన్। ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా? స్వర్గపు కుమారుడు అని అర్థం। ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే మీరు పసిఫిక్ ప్లేస్ ఈ సోక్రాత్ ఐలాండ్ మెయిన్ లో ఉంది। సరికొత్త లోకాన్ని పరిచయం చేసే ఈ దీవి 60 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది। అదే విచిత్రం గాని ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్షజాతులు ఇక్కడున్నాయి। ఇక్కడ 300 రకాల అరుదైన చెట్లున్నాయి, ముఖ్యంగా డ్రాగన్, బ్లడ్ బీ ట్రీ, బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనము చూడగలము। అటు ప్రపంచ టూరిస్టులు ఇటు సైంటిస్టులు వెళ్లే ప్రదేశాల్లో ఇది ఒకటి। ఒక్కసారి వెళ్ళినా జీవితాంతం గుర్తుండిపోయాలంటే ఫిలిపీన్స్ లోని బహోల్ ఐస్లాండ్ లో ఉన్న చాక్లెట్ హిల్స్ కి వెళ్లాల్సిందే। 1700 చిన్న చిన్న కొండలు అన్ని ఒకే ఆకారంలో కనిపిస్తూ ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేశాయి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కూడా దక్కింది। ఇంతకీ వీటికి చాక్లెట్ హిల్స్ అని ఎందుకన్నారంటే సమ్మర్ లో ఈ పచ్చదనం అంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ షేప్ లోకి మారతాయి, కానీ ఎండాకాలం కంటే మిగతా కాలంలోనే ఇవి చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి। కొన్నిటిని చేరాలంటే సాహస యాత్ర చేయాలి, నానా తిప్పలు పడాలి। చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ చెయ్యి అలాంటిదే। చిలీకి చెందిన శిల్పి మేరియో ఇర్రాజబుల్ 1992 దీన్ని చెక్కాడు, అన్యాయం, బాధలు, హింస, ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడు। ఎక్కడో ఎడారిలో ఓ స్వదేశాన్ని చెక్కడం వల్ల ఈ 36 అడుగుల ఎత్తున్న హ్యాండ్ కి చాలా మంది అభిమానులున్నారు, మండే ఎండల్ని లెక్క చేయకుండా ఇక్కడికి వెళ్లి చూసి వస్తుంటారు, మరేమో కష్టం, అతన్ని ఉద్దేశించి వారు గౌరవిస్తారు। ఈ జంతువుల బొమ్మలు వింత ఆకారాలు, జమోటిక్స్ షేపులు, వీటిని చూడాలంటే విమానం ఎక్కాల్సిందే। దక్షిణ అమెరికాలో పెరూలో ఇది మిస్టీరియస్ ప్లేస్, ఈ ఆకారాలను ది నాస్కా లైన్స్ గా పిలుస్తారు, పూర్వం నాస్కా జాతి తెగలు వీటికి చెక్కి ఉండాలని భావిస్తున్నారు। అయితే ఇంత పెద్ద ఆకారాలన్నీ ఇంత చక్కగా చెక్కడం మనుషుల వల్ల కాదంటూ వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొన్ని ఆకారాలు 600 అడుగుల కంటే పెద్దవి, ప్రతిదీ ఒకటే లైన్ లో వేసినట్లుగా కనిపిస్తాయి, అందుకే ఇవి టూరిస్ట్ సవాల్ విసురుతున్నాయి। మనం బ్లూ సినీ చూసి ఉంటాము, ఇది చైనా ప్రావిన్స్ లోని రెడ్ బీచ్. ఇక్కడ షియోదా అనే మొక్కలు వసంతకాలం రాగానే ఎరుపు రంగులో మారుతాయి, 30 కిలోమీటర్ల మేర ఇవి విస్తరించాయి, వలస పక్షులు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి, పర్యాటకులు ఈ మొక్కల్ని టచ్ చేయనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఫోటోలో ఉన్నట్లుగా పర్యాటకులు అలా పైనుంచి వెళ్లాల్సిందే తప్ప ముట్టుకోలేరు, కాకపోతే సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు। తమకే ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కావడంతో చైనా ఈ కండిషన్ పెట్టింది, జనం కంటే పిల్లలు ఎక్కువగా ఉంటే ఈ దీవిని తాషి రోజామా అంటారు, జపాన్ తూర్పు తీరంలో ఉంటుంది। ఇక్కడ గట్టిగా 100 మంది జాలర్లు ఉంటారు, వీళ్ళు పట్టు పురుగుల్ని పెంచుతూ స్కిల్ ఉత్పత్తి చేస్తుంటారు, అయితే చుచ్చెలుకలు పట్టు పురుగుల్ని తినేస్తుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు పిల్లుల్ని పెంచడం మొదలు పెట్టారు, అలా ఈ దీవిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది। ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా వీటిని చూసేందుకు వస్తున్నారు, వీళ్ళకు ఒకటే కండిషన్, తమతో కొన్ని వెంట తీసుకురాకూడదు, జపనీయులకు పిల్లులంటే ఇష్టం కావడంతో ఈ దీవికి టూరిస్టులు తాకడి బాగా ఉంటుంది। భూమిలో నుంచి పాతాళగంగా పొంగుకొస్తే అద్భుతంగానే ఉంటుంది కదా, అయితే ఈ వేడి నీటి బుగ్గని టచ్ చేస్తే మాత్రం డేంజర్. అమెరికా నెవాడాలో బ్లాక్ రాక్ ఎడారిలో స్పెషల్ అట్రాక్షన్ ఈ ఫ్లే గిజార్, 1964 ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసింది, ఫలితంగా భూమిలో నుంచి వేడి నీరు 5 అడుగుల ఎత్తు ఫౌంటైన్ లా పొంగుతోంది।
ఈ నీటిలోని ఖనిజాల వల్ల ఈ రాతి శిల ఏర్పడింది. ఏటా దీని ఎత్తు పెరుగుతోంది. రంగుల రంగుల ఆల్గేతో చూపు తిప్పనివ్వదు. రాను ఇది మరింత అందంగా తయారవుతూ ప్రపంచ టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది. ఫ్యాషన్ అబ్ అయిన ప్యారిస్ లోని ఈ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ పేరు ది క్యాట్రకోమ్స్. కుప్పలుగా పేర్చిన ఈ పుర్రెలు ఎముకలు వెనుక ఓ విషాదం దాగి ఉంది. 18వ శతాబ్దంలో గనుల్లో పనిచేస్తూ వేలాది కార్మికులు చనిపోయేవాళ్ళు. వాళ్ళని పుచ్చేందుకు శ్మశాన వాటికలు సరిపోయేవి కావు. అందువల్ల ఆ శ్మశాన వాటికల్లోని పుర్రెలు ఎముకల్ని తీసుకొచ్చి భూమి లోపల గోడలు నిర్మించారు. మొత్తం 6 కోట్ల మంది ఎముకలు పుర్రెలు ఈ క్యాట్రకోమ్స్ లో ఉన్నాయి. అయితే ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుందని అప్పటికి అధికారులు అనుకోవలేదు. దీని హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి. మనం ఆగ్నేయ ఆసియా దేశంలో లోవన్స్ వెళ్తే ఈ రాతితో చేసిన చార్లను చూడొచ్చు. జేంగ్ కయాంగో ప్రావిన్స్ లో ఇవి గుంపులుగా పడి ఉన్నాయి. పూర్వం అంత్యక్రియలు జరిపేటప్పుడు ఈ జార్లను వాడేవాళ్ళని దేవుళ్లకు నైవేద్యంగా వీటిలో వైన్ తయారు చేసేవాళ్ళని తెలుస్తోంది. అయితే 1960లో అమెరికా ఆర్మీ ఈ ఏరియాలో భారీ ఎత్తున బాంబుల్ని జారవిడిచింది. పేలనివి ఎప్పుడైనా పేలే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల కానీ కొంత మాత్రంలోనే పర్యాటకులను అనుమతిస్తున్నారు. కానీ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళు ఇవి బాగా నచ్చుతాయి. గడ్డి మైదానంలో ఈ భారీ ఎముకలను చూసి ఏమనిపిస్తుంది? ఈ డైనోసార్ ఎముకలు అనిపిస్తుంది కదూ. నిజానికి ఇవి డైనోసార్ ఇవి కావు, తిమింగలానివి. సైబీరియా అలాస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఎట్టి గ్రాన్ ఐలాండ్ ఉంది. ఇక్కడ తిమింగలం ఎముకలు స్పెషల్ అట్రాక్షన్. ఎప్పుడో 15వ శతాబ్దంలో చనిపోయిన వేల్ బోన్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయన్నది ఇప్పటికీ మిస్టరీయే. అప్పటిలో ఎవరైనా ఈ ప్రదేశాల్లో పూజలు చేసే వాళ్ళ అన్న ప్రశ్నలో ఆన్సర్ లేదు. టూరిస్టులు మాత్రం ఈ బోన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో లోకాన్ని తలపిస్తూ ఈ ప్రదేశాన్ని చూస్తే ఏమో అనిపిస్తుంది. మార్స్ గ్రహం గుర్తొస్తుంది, రైట్? అమెరికా ఉతాలోని స్టాల్ లేక్ సిటీకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు వెళ్తే ఈ గ్లోబల్ వ్యాలీ స్టేట్ పార్క్ ను చూడొచ్చు. ఎడారి లాంటి ఈ ప్రాంతంలో ఎవరు నివసించరు? వేల ఏళ్లగా మెత్తటి శాండ్ స్టోన్ గాలి రాపిడికి కరిగిపోయి ఇంత ఆకారంలోకి మారింది. ఓవరాల్ గా 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశం హాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి కలిసి వస్తుంది. మార్స్ కి సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా సీన్స్ షూటింగ్ ఇక్కడ జరుపుతుంటారు. టర్కీలోని పామ్కాలే లాంటిదే. ఉత్తర ఇరాన్ లోని ఈ బాదాబ్ ఈ సట్ వేల ఏళ్లగా సహజ సిద్ధ మార్పులతో ఈ ట్రావెటన్ టెరసెస్ ఏర్పడ్డాయి. ఈ ట్రావెటన్ చున్నపురాయి జాలువారి నీటిలోని కాల్షియంతో కలిసి ఇలా ఏర్పడింది. భూమిలో నుంచి పైకి వచ్చే ఈ నీరు చాలా వేడిగా రకరకాల ఖనిజాలతో ఉంటుంది. ఎరుపు రంగులో కనిపించడానికి కారణం నీటిలోని ఐరన్ ఆక్సైడ్. టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తున్న ఈ స్పింక్స్ ఇరాన్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇరాన్ లో ఇంకా చాలా ప్రాచీన టూరిజం ప్రదేశాలు ఉన్నా ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓ వైపు బ్లూ కలర్ సీ, మరోవైపు పింక్ కలర్ లేక్. భలే ఉంది కదూ ఈ ప్రదేశం. పశ్చిమ ఆస్ట్రేలియాలోని లేక్ హైలియర్ ఇది. 1802లో సముద్రంలో వెళ్తున్న నావికులు అనుకోకుండా కనిపించింది ఈ సరస్సు. ఏడాదంతా ఇది రోజ్ కలర్ లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ లేక్ లో ట్యునాలియన్ శాలీనా అని పిలిచే ఆల్గే జీవులు ఉన్నాయి. వాటితో పాటు పింక్ కలర్ తో ఉండే హాలో బ్యాక్టీరియా కూడా ఉంది. అందుకే ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియా ప్రత్యేకంగా నిలిచింది. అందుకే అక్కడి ప్రభుత్వం దీని రక్షణకు చాలా చర్యలు తీసుకుంది. పాలరాయిని పరిచినట్టుగా ఉన్న ఈ ప్రదేశం టర్కీలోని పామ్కాలే. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. పామ్కాలే అంటే కాటన్ ప్యాలెస్ అని అర్థం. చరిత్రలో ఈ ప్రదేశం చుట్టూ ఒక గొప్ప నగరాన్ని నిర్మించారు. అది శిథిలమైపోయినా ఈ ప్రకృతి వింత మాత్రం సజీవంగా ఉంది. సహజ సిద్ధంగా ఊరే జలం. ఇక్కడి ట్రావెలర్స్ ట్రేస్లపై నుంచి జాలువారుతూ ఉంటుంది. ఈ గోరువెచ్చని నీటితో జలకాలాడుతూ పరమానందం పొందుతారట పర్యాటకులు. అదృష్టవంతులైతే వీళ్ళే అనుకుందామా? టర్కీకి వెళ్తే పర్యాటకుల్లో ఎక్కువ మంది దీన్ని చూసేందుకు వెళ్తారు. సముద్రం దగ్గరకు వెళ్లడమే ఆహ్లాదకర అనుభూతి. అలాంటిది ఆ సాగరం ఒడ్డున ఓ ప్రకృతి వింత ఉంటే దాన్ని చూడకుండా ఉండగలమా? అదే థార్స్ వేల్. పొయ్యిపై పాలు పొంగుతున్నట్లు కనిపిస్తే ఈ థార్స్ వేల్ చూసేందుకు అమెరికాలోని ఒరెగానికి వెళ్లాల్సి ఉంటుంది. కోట్ల ఏళ్ల కిందట సముద్ర తీరాన ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది. అందులోకి కెరటాలు దూసుకెళ్తుంటే నీరు పొంగుతుంది. ఈ దృశ్యం నయన మనోహరంగా ఉంటుంది. సాధారణంగా లవర్స్ కలిసి ఇక్కడకు వెళ్తుంటారు. టూరిస్టులు అయితే ఈ బావి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరీ దగ్గరకు వెళ్లకూడదు. చలికాలంలో తుఫాన్ల వల్ల ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే దూరం నుంచే చూడమంటారు స్థానిక. ఈ రాళ్ళను చూడండి, ఎవరో శిల్పులు చెక్కినట్లు ఓ పద్ధతిలో ఉన్నాయి కదా. నిజానికి ఇవి సహజ సిద్ధంగా ప్రకృతి తీర్చిదిద్దిన బహుభుజి రూపాలు. ది జైన్స్ కాజ్వే గా పిలిచే వీటిని చూసేందుకు మనం నార్త్ ఐలాండ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. 6 కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి లావా రూపంలో బస్టల్ బయటకు వచ్చింది. కాలక్రమంలో అది గట్టిపడి ఇలాంటి రూపాలతో మారింది. స్థానికులు మాత్రం ఆకాశం అంత ఎత్తున మనిషి ఎవరో వీటిని చెక్కాడని నమ్ముతారు. ఇంతకీ ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసా? 37,000. ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది యునెస్కో. జిరాఫీ మచ్చల్లా అమీబా రూపాల్లో కనిపిస్తున్న ఈ సరస్సును స్పాటెడ్
లేక్ అంటారు. దీని ప్రత్యేకంగా చూసేందుకు మనం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకి వెళ్ళాలి. చూడటానికి వింతగా ఉండే ఈ సరస్సు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు స్థానికులు. ఎండాకాలంలో ఇందులో నీరు ఆవిరైపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పాట్స్ మాత్రమే మిగులుతాయి. వీటిలో రకరకాల ఖనిజాలు నిల్వ ఉండి ఒక్కోటి ఒక్కో రంగులో కనిపిస్తాయి. అందువల్ల ఈ సరస్సుకు ఏదో అద్భుతం జరుగుతుందని, దీనికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.